హాయ్ ఫ్రెండ్స్, 2019 టెట్ కమ్ టీఆర్టీలో రేషియోలో ఇచ్చినటువంటి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2x + 3y = 3x + 5y = 18:29 అయినా x = y = - ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో x = y అంటే x బై వై కనుక్కోవాలి కాబట్టి దీని నుంచి మనం x/y కనుక్కుంటాం. ఇచ్చిన దాని నుంచి రేషియో అంటే డివిజనే కాబట్టి దీన్ని డివిజన్ ఫామ్లో రాసుకుంటున్నా. 2x + 3y / 3x + 5y = 18:29 అంటే 18/29. ఎక్స్ బై వై కావాలి కాబట్టి వైతో ఈ పైన అంతా ఈ కింద అంతా కూడా వైతో డివైడ్ చేస్తే ఇక్కడ ఎక్స్ బై వై వచ్చేస్తుంది, ఇక్కడ ఎక్స్ బై వై వచ్చేస్తుంది. డివైడ్ చేసిన పర్ల లేదా వై కామన్ తీసుకున్న పర్వాల, వై కామన్ తీసుకున్న పర్ల ఏదో ఒకటి వై కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఎక్స్ లేకపోయినా, ఇక్కడ వై లేకపోయినా కామన్ తీయొచ్చు. తీస్తే డివిజన్లో రాసుకోవాలి. ఒక టర్మ్ లేకపోయినా కామన్ తీస్తే ప్లస్, ఇక్కడ వై ఉంది కాబట్టి వై కామన్ తీసేస్తే ఇంకా 3/, డినామినేటర్లో కూడా అలాగే వై కామన్ తీద్దాం. లేకపోయినా కామన్ తీస్తే డివైడెడ్ బైలో రాసుకోవాలి. మళ్ళీ మనం వైతో మల్టిప్లై చేస్తే సేమ్ ఈ టర్మ్ వచ్చేసేయాలి. ప్లస్ వై ఉంది కాబట్టి కామన్ తీస్తే ఇంకా 5, వై క్యాన్సిల్ అయిపోయింది. ఈక్వాలిటీ ఎంత ఉందండి? 18/29. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. అంటే 29 పెట్టి దీన్ని మల్టిప్లై చేయాలి, 18 పెట్టి దీన్ని మల్టిప్లై చేయాలి. చూద్దాం చూడండి, 29 పెట్టి ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి టూ టర్మ్స్ని కూడా మల్టిప్లై, 29 ఇంటూ ఈ టర్మ్ని మల్టిప్లై చేయాలి, 29 ఇంటూ ఈ టర్మ్ కూడా మల్టిప్లై చేయాలి. 29 ఇంటూ 2 అంటే 58 x/y ప్లస్ 29 ఇంటూ 3 అంటే 33 సార్ ఎంత అండి? 90లోంచి ఒక 3 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది, అంటే 87 ఈక్వల్ టు 18 ఇంటూ 3 అంటే 23/60 కాబట్టి 60లోంచి ఒక 2/3/6 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది. 54 x/y ప్లస్ 18 ఇంటూ 5 అంటే 90. ఇప్పుడు ఇక్కడ 58 x/y ఉన్నాయి, ఇక్కడ 54 x/y ఉన్నాయి. సో ఈ 54 x/y ఇటు తీసుకొచ్చేద్దాం. అంటే ప్లస్ ఇటు వైపు ఉంటే మైనస్ అయిపోతుంది, ప్లస్ ఇటు వైపు వస్తే. సో 58 x/y నుంచి 54 x/y సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఇటు వచ్చేస్తే మైనస్ అవు, ఇక్కడ 90 ఇక్కడే ఉంది. ఈ ప్లస్ 87 ఇటు వచ్చేస్తే మైనస్ 87. సో 58 x/y నుంచి 54 తీసేస్తే 4 x/y = 3. x/y మనకు కావాలి, దట్ ఇంప్లైస్ x/y = 3 ఇక్కడే ఉంది, 4 ఇటు వచ్చేస్తే డివైడెడ్ బై అవుతుంది కాబట్టి 3/4 మనకు కావాల్సిన x/y వచ్చేసింది. అంటే x = y = 3:4 ఇది ఆన్సర్ అన్నమాట. ఓకే.